రష్యా ఉక్రెయిన్ సహా పశ్చిమ దేశాల పరస్పర హెచ్చరికలతో యుద్ధం ఎటువైపు దారితీస్తుందో అన్న ఆందోళన పెరుగుతోంది. ఉక్రెయిన్పై అణ్వస్త్రం ప్రయోగిస్తే మాస్కో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని G7 దేశాలు హెచ్చరించగా, నాటో దళాలు తమతో ఘర్షణకు దిగితే ప్రపంచ విపత్తు తప్పదని పుతిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కజకిస్తాన్ రాజధాని ఆస్థానాలో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు మరోసారి పశ్చిమ దేశాలకు తమ విధానాన్ని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ పై అణ్వాయుధాలను ప్రయోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని G7 దేశాలు హెచ్చరించాయని వైట్ హౌస్ వెల్లడించింది. బ్రిటన్, జర్మనీ, ఇటలీ, కెనడా, అమెరికా, ఫ్రాన్స్, జపాన్ దేశాలు ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకున్నాయని శ్వేత సౌధం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ శాంతికి భంగం కలిగించే రష్యా ఉద్దేశపూర్వక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు G7 దేశాలు వెల్లడించాయి. రష్యా ఎలాంటి రసాయన, జీవ, అణ్వాయుధాలను ఉక్రెయిన్పై వాడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాయి. ఉక్రెయిన్పై అణ్వాయుధాలు ప్రయోగిస్తే రష్యా తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందన్న G7 దేశాల హెచ్చరికల నేపథ్యంలో పుతిన్ తీవ్రంగా స్పందించారు. రష్యా సైన్యంతో నాటో ఘర్షణకు దిగితే అది ప్రపంచ విపత్తుకు దారితీస్తుందని పుతిన్ హెచ్చరించారు. కజకిస్తాన్ రాజధాని ఆస్థానాలో పర్యటిస్తున్న పుతిన్ అక్కడ జరిగిన ఓ సమావేశంలో ఈ హెచ్చరికలు చేశారు. రష్యా సైన్యంతో నాటో దళాల ప్రత్యక్ష ఘర్షణ చాలా ప్రమాదకరమైందన్న పుతిన్ ఇది ప్రపంచ విపత్తుకు దారితీస్తుందన్నారు. కాబట్టి తమతో తలపడాలనే నాటో దళాలు భావిస్తే అది చాలా తెలివి తక్కువ నిర్ణయం అవుతుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై అణ్వస్త్ర ప్రయోగం చేస్తామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరోసారి మండిపడ్డారు. పుతిన్ వ్యూహాత్మక అణ్వాయుధాలు, జీవ, రసాయన ఆయుధాల గురించి మాట్లాడటం తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదని స్పష్టం చేశారు. ఎందుకంటే రష్యా సైన్యం క్రమంగా బలహీన పడుతోందని, ఈ నేపథ్యంలో పుతిన్ ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందని బైడెన్ అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే పుతిన్కు వ్యతిరేకంగా రష్యాలో ఆందోళనలు జరుగుతున్నాయని, అవి ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు. గత నెలలో ఉక్రెయిన్లోని 4 ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తర్వాత రష్యా భూభాగాన్ని రక్షించడానికి అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పుతిన్ హెచ్చరించారు. ఈ చర్యను ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి.